హిట్లర్ అందరికీ గుర్తున్నటువంటి పేరు. జర్మనీ నాజీ నియంత, తన మతం తన వర్గం బ్రతకాలి, మిగతా వాళ్ళందరూ నాశనం అయిపోవాలంటూ తన దేశంలో ఉన్నటువంటి ఇతర వర్గాలని ఊచకోత కోసి లేదంటే వాళ్ళకి బానిసలుగా బ్రతికేటువంటి పరిస్థితి తీసుకొచ్చాడు. చివరికి ఆ జర్మనీ నియంత హిట్లర్ తన దేశ అక్కడ గోబెల్స్ అనేటువంటి ఒక సమాచార శాఖ మంత్రిని పెట్టుకుని ఓడిపోతూ ఉన్నా కూడా గెలుస్తున్నాం అది సాధిస్తున్నాం ఇది సాధిస్తున్నాం అంటూ తన నాజీలకే లెక్కలు చెప్పి చెట్ట చివరికి ఆ రేడియో విభాగం మూసేసేదాకా కూడా జరిగిపోయినటువంటి తెలిసింది. ఇక్కడ కీలకమైనటువంటి సందర్భం 29 కాప్స్ కొత్తగా 29 మంది పోలీసులు సస్పెండ్ అయ్యారు జర్మనీలో. ఏంట్రా అంటే వీళ్ళు చేస్తున్న పని హిట్లర్కి సంబంధించినటువంటి పిక్చర్స్ ఈ మధ్య కాలంలో బాగా ప్రొజెక్ట్ చేస్తున్నారట. వెస్ట్రన్ జర్మనీలో వీళ్ళందరూ కూడా మళ్ళీ హిట్లర్ కాలం రావాలి, మళ్ళీ మన రాజ్యం రావాలని కోరుకుంటున్నారట. ఈ కోరుకుంటున్నటువంటి వాళ్ళలో పోలీస్ అధికారులే కీలకం. అంటే మరోసారి ఆ నాజీ నియంత హిట్లర్ మనస్తత్వాన్ని పుణికి పుచ్చుకున్నటువంటి కొంతమంది తమ భావజాలాలని ప్రొజెక్ట్ చేస్తున్నటువంటి వేళ ఇక్కడ వెంటనే ప్రభుత్వం స్పందించింది. ఆ 29 మంది మీద సస్పెండ్ చేయడంతో పాటుగా విచారణకు ఆదేశించింది. వీళ్ళు వాట్సాప్లో సోషల్ మీడియా పోస్టులలో వాళ్ళకి వాళ్ళు చర్చించుకుంటున్నారన్నది తెలిసిన తర్వాత మరొకసారి ఇట్లాంటి దాన్ని అంగీకరించేది లేదని అధికారికంగా తేల్చి చెప్పింది.